సో ఎస్, మరి ముందుగా దొంగగా ఇవాళ ముద్రింపబడుతున్నటువంటి అభినవ్ గారి మాటలు విందాము. మై డియర్ దొంగ, సో రిక్వెస్టింగ్ అభినవ్ గారు టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మంజుష గారు, థ్యాంక్ యూ టు ఆల్ మీడియా వారి అందరికీ. కొంచెం టైం ఎక్కువైనా మాతో పాటే ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి అండ్ మా జర్నలిస్ట్ అందరికీ, మీరంతా జర్నలిస్ట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇట్స్ బీన్ క్వైట్ అ జర్నీ, ఎస్పెషలీ ఈ ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటి నుంచి నేను దీని వెనక తెర వెనక ఉండి పనిచేస్తున్న వాళ్ళని చాలామందిని కలుస్తూ ఉండాను, ఎస్పెషలీ ఆహాలో. వాసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఆహా కీప్స్ కమింగ్ అవుట్ విత్ ప్రాజెక్ట్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. సో అన్నిటికీ వాసువే కాంటెంట్ హెడ్, సో చాలా కాల్స్లో ఉంటాడు. బట్ ఏ ప్రాజెక్ట్కి కూడా ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చుకుంటూ అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ కాంటెంట్ ట్రైన్ని అట్లానే బయటికి పంపిస్తూ ఉన్నావు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ వాసు. బట్ కంగ్రాట్స్ మ్యాన్, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ అగైన్. సిఇఓ గారు రవికాంత్ గారు, ఆహా సిఇఓ గారికి, ఆయనకు కూడా థ్యాంక్ యూ. మురళి గారికి, శ్రీదేవి గారికి, శ్రావణి గారికి, చాలామంది. నాకు ఫస్ట్ బౌట్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈ మై డియర్ దొంగ గురించి వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట. దేవర్ ఆల్ లైక్, అంటే ఐ నో షాలిని అండ్ ఎవ్రీబడి దే హ్యావ్ బీన్ ఎక్సైటెడ్, బట్ వాళ్ళ నేను రోజువారీ వింటూనే ఉన్నా. సర్వజ్ఞ, షాలిని, మనోజ్ అండ్ మన అజయ్ అర్సాదా, ఎవ్రీబడి దే కీప్ గోయింగ్ గాగా ఓవర్ ద ప్రాజెక్ట్. అది నాకు అలవాటే అండ్ ఇట్ హ్యాస్ అ గుడ్ బేసిస్, ఎందుకంటే ఎస్పెషలీ కొంచెం కాంటెంట్ నేను చూశాను మొత్తం. ఇది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ అన్నది. ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ చాలామంది దీనిలో పరోక్షంగానో అండ్ డైరెక్ట్గా చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందరికీ అ బిగ్ ఆల్ ది బెస్ట్ అండ్ అ బిగ్ షౌట్ అవుట్ టు యూ ఆల్, ఎస్పెషలీ షాలిని. సిన్స్ వాట్ సమ్ 8-9 ఇయర్స్, 8-10 ఇయర్స్ ఐ హ్యావ్ నో ఐ బీన్ వి బీన్ ఫ్రెండ్స్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ బీన్ యాక్టింగ్ ఫర్ 8-9 ఇయర్స్, ఆర్ యూ క్రేజీ? కాదు కాదు, అదేదో మీరు ఏదో కాలేజ్ కదా, ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అబ్బో ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్ ఆఫ్ ద కాలేజ్. యా యూనివర్సిటీ, ఇద్దరు ఒకటే బ్యాచ్ కదా, ఇంచుమించు అదే సంథింగ్ జూనియర్. బట్ ఇద్దరిని అట్లానే కలవడం జరిగింది. బట్ నైస్ ఫన్ ఫ్యాక్ట్ అంటే ఐ హావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ బోత్ ద థింగ్స్ దట్ యు బోత్ రోట్. నీతో ఎప్పుడో ఒకసారి ప్రియదర్శితో యా డెలివరీ లాంగ్ టైమ్ అగో వెన్ వీ వర్ స్టిల్, అప్పుడే బిగిన్ చేసాం మా జర్నీ యాజ్ యాక్టర్స్. అప్పుడు ప్రియదర్శి గారు ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు నన్ను పెట్టి. మేము ముగ్గురం దర్శన్ గారు షార్ట్ ఫిల్మ్లో చేసాము అండ్ ఇవాళ షాలిని రాసిన దానిలో అగైన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ, ఇట్స్ నైస్. బేసికలీ అందరూ చెప్పేది చెప్తున్నాడు అని అనుకోకండి, బట్ దిస్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ ఫ్రెష్ పర్స్పెక్టివ్ బికాస్ షాలిని ఈజ్ రైటింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ ఐ నో హౌ సెన్సిబుల్ షీ ఈజ్. ఐ హవ్ నోన్ హర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. తన చాలా ర్యాండమ్ డిస్కషన్స్ నుంచి ఒక చాలా మంచిగా ఒక థాట్ఫుల్ ఒక బేస్ఫుల్ స్టోరీ ఒకటి బయటకు వస్తుంది. ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ షాలో. షీ కుడ్ హ్యావ్ బీన్ డూయింగ్ మచ్ బెటర్ దాన్ దిస్ యాజ్ టైమ్ గోస్ అహెడ్, బట్ ఫర్ వాట్ షీ రోట్ ఫర్ హర్ ఫస్ట్ ప్రాజెక్ట్ దిస్ ఇస్ డ్యామ్ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్ షాలిని. ఆల్ ది బెస్ట్. ఏం లేదు, నీకు డైరెక్ట్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండ్ ఎస్పెషలీ నేను ఇందులో పనిచేసిన యాక్టర్స్ అందరూ నార్మల్గానే ఫ్రెండ్లీ అండి. ఎవరు కూడా ఎవరితోటి అడ్జస్ట్ అయ్యి కానివ్వండి, లేకపోతే కొంచెం నోబడి వాక్డ్ ఆన్ ఎక్షల్స్. సో ఇట్ ఇస్ ఇట్స్ బేసికలీ దట్ క్రెడిట్ గోస్ టు దోస్ యాక్టర్స్ దెమ్సెల్స్. దివ్య, నిఖిల్, వాట్ నైస్ జీల్ మ్యాన్ యాక్టింగ్లో. నువ్వేదో నేను నా పక్కన యాక్ట్ చేస్తున్నాను, నన్ను ఎత్తేస్తున్నావు కానీ, బట్ ఐ ఫీల్ లైక్ ఒక 1 or 2 పాయింట్స్లో ఐ థాట్ ఐ యాక్చువల్లీ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ ఆల్సో వెన్ యూ వేర్ యాక్టింగ్. సో ఇట్స్ నైస్. సుశాంత్ కూడా అంతే, శశాంక్ కూడా
శశాంక్ కూడా అదే. ఐ గాట్ ప్లీజ్ యూ బోత్ డోంట్ టాక్ ఓకే. ద టూ పీపుల్ ఒకసారి ఇద్దరు మాట్లాడంగానే యూ జస్ట్ జోన్ అవుట్ భయ్యా. ఇద్దరు కలిసి మాట్లాడితే, ఇద్దరు ఇండివిజువల్గా మాట్లాడారనుకో యూ క్యాన్ ఎంజాయ్ దట్ కాన్వర్జేషన్. ఇద్దరు కలిపి మాట్లాడారు అంటే అది మేట్రిక్స్ మధ్యలో ఎక్కడో తేలుతున్నట్టు ఉంటుంది. మనకి వెంటనే మురళి గారు హెల్ప్ కావాలి అప్పుడు. సార్ ఏదో చేయండి సార్ ప్లీజ్ అనేది ఇట్లా. బట్ నో శశాంక్ శశాంక్ అది నార్మల్ పేరే కదా. నువ్వు చెప్పేటప్పుడు వేరే పేరు ఏదో చెప్పాను ఇంతకుముందు. శశాంక్ ఇస్ అ ప్రెటీ నార్మల్ నేమ్ అండ్ ఇట్స్ అ గుడ్ నేమ్. దీనికి ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. బట్ యా బట్ వెరీ గుడ్ జీల్. ఐ థింక్ మీ అండ్ ప్రియదర్శి వేర్ లైక్ యూ గైజ్ జస్ట్ 4-5 years అగో అండ్ ఐ థింక్ యు ఆర్ ఆల్సో నియరింగ్ యువర్ స్టార్ట్ లైన్ బిగినింగ్ లైన్ వెరీ సూన్. ఇజ్జద్దాం ఇష్టం వచ్చినట్టు జోకులు వేసిందంటే నా వెనక నిల్చోని. బట్ నైస్, ఇట్స్ అ గ్రేట్ ప్రాజెక్ట్ టు హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్. షాలిని నాకు ఒక 1 year నుంచి తను రాస్తూ ఉండింది, మధ్య మధ్యలో వింటూ ఉన్నా. యాజ్ షీ సెడ్ ఏదో నా కెఫేలో ఈ కెఫేలో కూర్చొని వీళ్ళు రాస్తుంటే ఐ యూస్ టు గో అండ్ మీట్ దెమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ టైంపాస్కి వెళ్ళి కలిసేవాడిని. అప్పుడు ఐ యూస్ టు నో స్నిప్పెట్స్ ఆఫ్ హర్ రైటింగ్, ఎస్పెషల్లీ దిస్ మై డియర్ దొంగ. ఇంట్రెస్టింగ్ ఉందే, ఇది ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుంది అని వీళ్ళు డిస్కస్ చేస్తుంటే ఏదో తెలుసుకున్నా కొంచెం. ఇది అయిపోయింది అన్నప్పుడు ఐ జస్ట్ ఆస్క్డ్ ఒకసారి నరేషన్ ఇవ్వు అని. దట్స్ హౌ షీ టోల్డ్ మీ ద హోల్ స్టోరీ ఇన్ వన్ గో అండ్ ఐ సెడ్ దిస్ ఇస్ లవ్లీ, ఐ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే షీ వాజ్ ఆల్సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ అలవింగ్ మీ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ రైటింగ్ షాలిని. సో ఇట్స్ కమ్అట్ రియలీ వెల్. తప్పకుండా April 19th నుంచి ఆహాలో చూడండి. ఐ ఆమ్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్ దట్ యు గైజ్ వాంట్ బి అన్హ్యాపీ దట్ యు హ్ సీన్ మై డియర్ దొంగ. యూ విల్ ఇన్ ఫ్యాక్ట్ బి వెరీ హ్యాపీ. ఇట్స్ అ గుడ్ కాంటెంట్, ఇట్స్ అ గుడ్ రామ్ కామ్, నైస్ కాంటెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు. కాదు, ఇందాక నుంచి అందరూ మిమ్మల్ని దొంగ దొంగ అంటున్నారు, కానీ నాకు అర్థమైంది, నాకు తెలిసింది ఏంటంటే మీరు సినిమాలో మంచి దొంగ అని. అదే కొంచెం మంచి దొంగనే, కాస్త అది అండర్లైన్ చేస్తే బాగుంటదేమో. కానీ అభినవ్ గారు ఎప్పుడైనా మంచి దొంగతనం చేశారా రియల్ లైఫ్ లో? మంచి దొంగతనం అంటే ఆడిషన్స్కి వెళ్ళిన ప్రతిసారి ఐ ఫీల్ ఇట్స్ మంచి దొంగతనం ఓన్లీ ఫర్ మైసెల్ఫ్. ఆల్ ద టైమ్ ఆఫ్ ఏడీస్. ఓ, దాంట్లో ఇంత ఉందా? ఓకే, మంచి దొంగతనం అంటే ఏంటి అసలు? అంటే పర్లేదు, చిన్న చిన్నవి లేదా దొంగతనం చేసి మళ్ళీ తిరిగి ఇచ్చేసినవి. నేను ఒకసారి దొంగతనం చేశానంటే అది నాదే, అంతేనా? తిరిగి ఇచ్చేది ఏం లేదు. పోనీ చెప్పండి, అయితే ఏం దొంగతనం చేశారు? నేను లైక్ ఐ డోంట్ నో, ఐ డిడ్ చిన్నప్పుడు క్రికెట్ బాల్స్ దొంగతనం చేసేవాడిని. డాడ్ పాకెట్ లోంచి ఒక 50-100 నేను తీసా, దానికే బెల్ట్ తిరిగింది. ఇంకా ఏమి దొంగతనం చేస్తాం ఇట్లాంటివి చిన్న చిన్న. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఆన్ స్టేజ్ ఉన్నారు కాబట్టి, వీళ్ళల్లోంచి ఏదైనా ఇఫ్ యూ వాంట్ టు స్టీల్ సంథింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ దెమ్, ఎనీ క్వాలిటీ ఆర్ యునో ఎనీ టాలెంట్ ఫ్రమ్ దెమ్, అది ఏమై ఉంటుంది? వంశీ దగ్గర నేను చెప్తా, వంశీకి అయితే నైస్ ఇమిటేషన్ స్కిల్స్. ఎస్పెషలీ అనుదీప్ ని బాగా ఇమిటేట్ చేశాడు. మొన్న వీళ్ళిద్దరు కలిసి ఒక రీల్ చేశారు, అందులో చూసా నేను, బాగా చెప్పినా. Was good. Imitation skills, which I think I already have, so I think I'll have more. Shashank dagar nunchi his happy, lucky, smiling nature. He's always like that, always smiling. I think you will not age for a very long time, bro. If you keep smiling, you won't age. Nikhil dagar kuda his confidence. Mana shooting time lone some few dance scenes. మరి మనోడు నువ్వు రియల్ టైంలో డ్యాన్స్ చేస్తావా? సో ఐ థింక్ హీ డ్యాన్స్ వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్ ఆన్ కెమెరా ఆల్సో, సో ఐ వుడ్ లైక్ టు స్టీల్ దట్. దివ్యా నుంచి మేబీ ఐడ్ లైక్ టు స్టీల్ హర్ ఎబిలిటీ టు ఫైండ్ గ్యాప్స్ ఇన్ విచ్ షీ క్యాన్ కమ్అట్ విత్ హర్ ఇట్లా పన్ విట్టి డైలాగ్స్ అనమాట. Her ability to find gaps. అక్కడ సందు లేదు, అట్లా కాదు, స్పేస్ లేదు, కానీ స్పేస్ లేదు, బట్ దివ్య స్పేస్ తీసుకుంటుంది అక్కడ. షాలిని దగ్గర నుంచి ఆబ్వియస్లీ హర్ రైటింగ్ స్కిల్ మేబీ ఇప్పుడు, బికాస్ షీ రియలీ టుక్ దట్ కరేజ్ టు టేక్ దట్ ఫస్ట్ స్టెప్.
తను చెప్పినప్పుడు జస్ట్ వాక్ ఇన్ విత్ స్క్రిప్ట్ ఇన్ అర్ హ్యాండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ ఎవర్ డు దట్ ప్రియదర్శి ప్రియదర్శి దగ్గర నుంచి నీదేం కూడా చెప్తారా కొన్ని చెప్తా హిస్ చార్మింగ్ స్మైల్ ప్రియదర్శి ఈజ్ అ చార్మర్ రియల్ టైమ్ చార్మర్ నేను ఎందుకు అని కూడా చెప్పచ్చు బట్ ఇంకా అది వాడు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళినట్టుంటే సో ఐ విల్ నాట్ నైజ్ నైజ్ చార్మర్ మ్యామ్ మీ పేరేంటండి మీరెవరు ఫ్యాన్సీ గారు ఆర్ట్ డైరెక్టర్ తెలి ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ మ్యామ్ నైస్ అంటే లేడీ ఉండి ఒక డిజైనర్ ఆర్ట్ డైరెక్షన్ అంటే ఇట్స్ అ వెరీ ఆన్ ఫీల్డ్ జాబ్ కదా మేబీ సమ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ సార్ మీ దగ్గర ఉన్న డబ్బులని దొబ్బేయాలనుకుంటున్నా సార్ నేను అది ఫస్ట్ చేస్తా హౌ టు మల్టీ టాస్క్ ఫ్రమ్ వాసు గారు ఓకే బికాజ్ ఇట్ జస్ట్ డజన్ డీల్ విత్ జస్ట్ వన్ ప్రాజెక్ట్ సార్ దగ్గర నుంచి అయితే హౌ అన్అస్యూమింగ్ హీఈస్ నీకు ముందు నేను తెలిసేమో కానీ నేను షూట్ ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత తెలుసు ప్లేయింగ్ ద పోలీస్ క్యారెక్టర్ అరే మీరు బాగా యాక్ట్ చేశారు బ్రో ఎవరు మీరు అరే నైస్ అనుకుంటే ఇట్లా అంటే చంద్ర అండి నేనే ప్రొడ్యూసర్ దీనికి అయ్యో అది but very unassuming and very simple guy I'd like to steal that from you I really don't know who you are meer ever bro editor back to back anni cinemaal chesthe alage untadi project ki teda teliyatle sorry adi naaku evaru teliyadu ante naade tappu editor ante I would like to steal away your scissors ajay arsada music sense adi needare petko naaku oddadu నీ లిరిక్స్ రాసే అబిలిటీ నువ్వు లిరిక్స్ రాస్తావు కదా నువ్వు ఏ పార్టీలో నువ్వు లిరిక్స్ ఓకే ఐ లైక్ దట్ అబౌట్ హిమ్ మ్యామ్ యువర్ స్వీట్ వాయిస్ ఇఫ్ ఐ మే బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ సీషోర్ వాట్ ఆ టైమింగ్ మంచి ఏంటి లిరిక్స్లో టైమింగ్ ఉంటుందా తెలియదురా అది ఉంటుంది సీషోర్ ని చూస్తే తెలుస్తుంది టైమింగ్ ఏంటి అని అమేజింగ్ అదే ర్యాప్ లో ఇట్స్ నైస్ మ్యాన్ ఆర్ యూ ఫ్రమ్ వైజాగ్ టు యెస్టర్డే వి వర్ ఇన్ వైజాగ్ వేర్ యు ఇన్ ద సేమ్ ఫ్లైట్ యాస్ us గుడ్ గుడ్ ఫర్ యు ఇవన్నీ కూడా ఇప్పుడు స్టేజ్ మీదే మాట్లాడతావా గుడ్ 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 సార్ మీరు లిరిసిస్ట్ థాంక్యూ సార్ ఐ కాంట్ కావాలనుకున్నా కూడా అట్లీస్ట్ రైటింగ్ అయినా పిచ్చి గీతలు నేనైతే రాయగలుగుతా బట్ లిరిక్స్ అనుకున్నా కూడా ఐ కెన్ నాట్ అంటే మీ నువ్వు పిచ్చి గీతలు రాసావని కాదు కాదు అంటే తీసుకున్నా మైక్ కాదే ఇప్పుడు ఏదైనా ఒక మెసేజ్ ఒక ఇదో ఏదో ఒకటి రాయొచ్చు రాయాలి అని అనుకుంటా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బట్ లిరిక్స్ తోటి అట్లా ఉండదు ఇట్స్ అ స్పెసిఫిక్ గిఫ్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వాలిటీ నచ్చింది స్టీల్ చేసి చెప్పమంటే పరిచయ కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు బట్ జోక్స్ అ పార్ట్ నిజంగా స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి we as a Telugu audience fans and cheppali and we are very very proud of you endukante meeru ekkadi nunchi vachi ee roju ekkadi varaku reach ayyaro ma andarum witness chestu ala meetho patu travel avutunnam kabatti really really proud of you okka sari gattiga chappatlu for everybody on stage